వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ పార్టీ తమ కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై రాసిన లేఖలకు అద్భుత స్పందన వస్తోంది. ప్రజలు అక్షరాలే స్పందిస్తున్నారు, తమ గుండెల్లో బాధను సాక్షికి రాసి పంపిస్తున్నారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ అధిష్టానం వేధించడంపై తెలుగు ప్రజలు మండిపడుతున్నారు. లేఖలు రాస్తూ వైఎస్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. జగన్ పై సాగుతున్న వేధింపులకు పరాకాష్ట, బెయిల్ హియరింగ్ కు సరిగ్గా ఒక్కరోజు ముందు ఈడీ అటాచ్మెంట్ కు రావడం, ఈడీకి ఇన్ని రోజులు ముహూర్తమే దొరకనట్టు సరిగ్గా ఇప్పుడే అది బెయిల్ కేసు విచారణ జరుగుతున్నప్పుడే ఎందుకు అటాచ్మెంట్ కు వచ్చినట్టు, ఇన్ని రోజులు చిదంబరం ను కలవని టీడీపీ ఎంపీలు ఇప్పుడే పనిగట్టుకుని ఎందుకు కలిసినట్టు, ఏమీ ఎరగనట్టుగా పాదయాత్ర పేరుతో నడుస్తున్న చంద్రబాబు అధికార పార్టీతో కుమ్మక్కై ఇదంతా చేయించడమే చూడ్డానికే చాలా అసహ్యం కలిగించేలా ఉంది. ఇంతకాలం చాటుమాటుగా సాగిన పొత్తు ఇప్పుడు బట్టబయలు చేసి ఎవరేమనుకున్నా మనకేమిటిలే అని చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు బరి తెగించి ఆడుతున్నారు. సీబీఐ చెప్పిన వంకలు మాత్రం ఏమైనా తక్కువ, సీబీఐ కోచ్ లో బెయిల్ కు వెళ్తే జగన్ సహకరించడం లేదని అడ్డం పడ్డారు. ఆ తరువాత హైకోర్టులో సాక్షులను ప్రభావితం చేస్తాడని చెప్పారు. ఇప్పుడేమో పై రెండు కారణాలు వదిలేసి విచారణ ఇంకా పూర్తి కాలేదని చెబుతున్నారు. చట్టం అధికారంలో ఉన్న వారి చుట్టం అంటే ఇదే. బెయిల్ వచ్చే వాతావరణం ఉన్న ప్రతిసారి యెల్లో మీడియా భీతావహమైన పుకార్లు సృష్టిస్తోంది, అల్లరి చేస్తోంది, తానే దొంగతనం చేసి తనే దొంగ దొంగ అని అరుస్తోంది. విజయలక్ష్మి గారిని, భారతి గారి వేదనను చూసేనా న్యాయపక్షం వహించాలి. ఒక వ్యక్తికి బెయిల్ పొందే హక్కును అందరం గౌరవించాలి. 90 రోజులు దాటేశాక కూడా జగన్ ను జైల్లో ఉంచారు, ఇప్పుడు మరో 6 నెలలంటున్నారు. ప్రజాదరణ కలిగి ఉండటమేనా జగన్ చేసిన తప్పు, కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు ఎంత ఇబ్బంది పెడితే అంతగా ప్రజాదరణ పెరుగుతోంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ జగన్ జగన్ అని తమ గుండెల్లో జగన్ పేరు రాసుకుంటున్నారు. ఆర్ రమేష్, అల్లూరు, నెల్లూరు జిల్లా.